భార్య పిల్లలు ఉండగానే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తకు దేహశుద్ధి చేశారు స్థానికులు. భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను కూడా చితకబాదారు. నడి రోడ్డుపై జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు ఇద్దరు మహిళలు. హైదరాబాద్ నగరంలోని న్యూ హఫీజ్పేట బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. యూసఫ్ గూడకు చెందిన లలిత జయపాల్ కు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలం ఇద్దరు అన్యోన్యంగానే కాపురం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భర్త సరిగ్గా ఇంటికి రావడం లేదు, పిల్లలను కూడా పట్టించుకోవడం లేదు. దీంతో అనుమానం వచ్చిన భార్య ఆరా తీసింది. జయపాల్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు భార్య తెలుసుకుంది. దీంతో కాలనీకి చెందిన పెద్ద మనుషులు బంధువులతో కలిసి వెళ్లి భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇరువురు మధ్య మాటామాట పెరిగింది. భర్తపై ఆగ్రహంతో చేయి చేసుకుంది. అడ్డొచ్చిన ఆ మహిళపై దాడి చేసింది. నవంబర్ 23 పెళ్ళైంది అన్నారు. ఇప్పటికి 10 సంవత్సరాలు అయితే పెళ్ళయి. నాకు ఇద్దరు అబ్బాయిలు. నాకు తెలియదు ఈ 5-6 నెలలు నాకు తెలిసింది. దాని నెంబర్ పడతాను, దాని దాన్ని పట్టుకుని అది మందు పెట్టిందని నాకు తెలిసింది. దాని తల్లి అసోంది, అది అసోంది. నీవు ఎందుకు పోయినా అంటే వాళ్ళు డిజిల్ పోపతి పోయినా. నేను తిరుపతికి కారక్తం ఒప్పుకుంటానన్న. తిరుపతికి నన్ను తీసుకోపోలేదు, నా పిల్లల్ని తీసుకోపోలేదు. నిన్ను 10,000 పట్టుకొని, నేను ట్రైన్ పట్టుకొని నిన్ను తీసుకొని పోయినా. భార్య ఎవరి కోసం కొన్నావు? ఎవరిని తిప్పుతాను అంటే నేను ఎవరు తిప్పుతాను? రెడ్డి పట్టుకొని చూడ, నీకు ఎవరు నీకు దిక్కుదేశేవాడే. నీకు దమ్మే, నీకు దమ్ము ధైర్యం ఉంది. నీకు ముందేవాడు లేదు, ఎంతవాడు లేదు. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అని అంటున్నాడు అన్నాడు. We'll be right back.